Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టైం బ్యాడ్ అంటే ఇదే అఖిల ప్రియకు మరో పెద్ద షాక్. కిడ్నాప్ కేసులో జైలులో ఉన్న మాజీ మంత్రి అఖిల ప్రియకు షాక్ మీద షాక్ తగులుతోంది. బెయిల్ పిటిషన్ ఇప్పటికే పలుమార్లు తిరస్కరణకు గురి కావడం ఓవైపు, సొంత ఇలాకాలో భూమా ఫ్యామిలీకి చెక్ పెట్టేలా ప్రత్యర్థులు వ్యూహరచన చేయడం మరోవైపు ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి. 25 ఏళ్లుగా భూమా కుటుంబానికే ఉన్న విజయ డైరీ చైర్మన్ పోస్ట్ ఇప్పుడు ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. భూమా నాగిరెడ్డి దంపతుల మరణంతో రాజకీయాల్లో ఆ కుటుంబం హవా తగ్గుతుందని అనుకున్నారంతా. కానీ అఖిల ప్రియ మంత్రిగా మారి కుటుంబం పేరు నిలబెట్టింది. కానీ టీడీపీ ఓటమి తరువాత భూమా కుటుంబానికి మరోసారి గడ్డుకాలం ఎదురైంది. అఖిల ప్రియ భర్త భార్గవరామ్ వ్యవహార శైలి కూడా చాలామందిని దూరం చేసింది. తీరా ఇప్పుడు కిడ్నాప్ కేసులో ఇరుక్కోవడం, అఖిల ప్రియ జైలులో ఉండడం, ఆమె భర్త భార్గవరామ్ పరారీలో ఉండడం, ఆమె తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి అడ్రస్ లేకపోవడం భూమా కుటుంబానికి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో భూమా వైరి వర్గాలు కర్నూలు జిల్లాలో బలపడడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. 25 ఏళ్లుగా భూమా నాగిరెడ్డి సోదరుడు నారాయణ రెడ్డి విజయ డైరీ చైర్మన్గా కొనసాగుతున్నారు. మరో దఫా ఎన్నికలకు నామినేషన్లు మొదలయ్యాయి. ఈ టైంలో భూమా కుటుంబం 25 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి గడ్డి కొడుతూ ఎస్వి జగన్మోహన్ రెడ్డి తెరపైకి వచ్చారు. శోభా నాగిరెడ్డి తమ్ముడైన జగన్మోహన్ రెడ్డి ఈసారి విజయ డైరీ చైర్మన్గా ఎంపికయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైసీపీ అండదండలతో ఆయన విజయం నల్లేరుపై నడకాని అంటున్నారు. అదే జరిగితే భూమా ఫ్యామిలీకి అది మరో పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది. అఖిల ప్రియ జైలులో ఉన్న టైంలో ఇక్కడ ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి. అటు టీడీపీ కూడా భూమా కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. ఇటు రాజకీయ అండ లేకపోవడం, అటు స్థానికంగా పెత్తనం కోల్పోవడంతో భూమా కుటుంబం రాజకీయాలకు తెరపడుతుందని భావిస్తున్నారు.